హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఎగ్ తోని మన పిజ్జా స్టైల్లో చేసుకుంటే ఎలా, మసాలా పిజ్జా ఎలా చేసుకోవాలి ఎగ్ తో అనేది చేశాను. ఓన్లీ ఎగ్, మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేశాను, ఎలా చేశాను అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను కొత్తగా ట్రై చేశాను అన్నమాట, ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ కొద్ది. అది ఎలా ఉందన్నది మీరు కామెంట్స్లో నాకు కంపల్సరీ చెప్తారని ఆశిస్తున్నాను. ఎనీవే, ఇప్పుడు నేను వీడియో పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్పెషల్ పిజ్జా, ఎగ్ పిజ్జా అన్నమాట. ఈ మామూలుగా పిజ్జాలో ఎగ్ వేసుకొని తినడం కామనే కావచ్చు, కాకపోతే నేను చేసిన స్టైల్ ఎలా ఉందన్నది ఒకసారి మీరు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. పూర్తిగా వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఇలాంటి ప్యాన్ అయితేనే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటిది ఒకటి ప్యాన్ పెట్టుకోండి, పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. 10 ఎగ్స్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను 10 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మసాలాలు తినే వాళ్ళు మాత్రమే మసాలాలు యాడ్ చేసుకోండి, లేదంటే మామూలు ఎగ్తో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని తినేసేయండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తూ ఉంటాను. లేదు అంటే మామూలుగా మసాలా బిర్యానీ ఫ్లేవర్లో మనకు ఒక టేస్ట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు, బిర్యానీ తెచ్చుకొని తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనము ఇలాంటిది చేసుకోవాలి. ఇప్పుడు నేను 10 ఎగ్స్ తీసుకున్నాను. 10 ఎగ్స్ తీసుకొని ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకు బిర్యానీ తిన్న ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఎగ్తో కూడా. ఇలా చేసుకొని ఒకసారి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఆయిల్ మనకు కొంచెం హీట్ కాగానే కొంచెం చిన్నగా తరిగిన పీసెస్ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి చిన్నగా తరుక్కోవాలి. ఒక మామూలుగా పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకోండి, ఒక 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా ఉంటే పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఎగ్లో యాడ్ చేసుకోవచ్చు లేదా తాలింపులో యాడ్ చేసుకోవచ్చు, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎగ్లో చిన్న చిన్న ముక్కలు కానీ లేదా వెల్లుల్లి ముక్కలు కానీ అట్లా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కనిపించకపోవచ్చు కానీ నేను ఎగ్లో కొంచెం అల్లం పేస్ట్ మిక్స్ చేసేసాను, కొద్దిగానే వేసాను, బాగా ఎక్కువగా వేయలేదు. ఇప్పుడు మనకు పచ్చిమిర్చి ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై అవ్వాలి, మరి ఎక్కువ కాదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ కొద్దిగా కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే లోపు మనం ఎగ్స్ అనేవి ఒక బాయిల్లో మంచిగా కొట్టి పెట్టేసుకున్నాం కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం కర్లీస్ వేసుకోండి. కర్లీస్ అన్నది మనకి హెయిర్కి కానీ మన ఐస్కి కానీ చాలా బాగా, మన స్కిన్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ కరివేపాకు నెగ్లెక్ట్ చేస్తూ తీసి పక్కన పడేస్తూ ఉంటారు, కాకపోతే ప్రతి ఐటమ్స్లో కరివేపాకు అనేది యూజ్ చేస్తే మన హెల్త్ అనేది ఒక కండిషన్గా ఉంటుంది అన్నమాట. అది హెయిర్కి అప్లై చేసుకుంటే కండిషన్ అయిపోతుంది, కడుపులోకి స్టమక్ ఇంటీరియర్గా తీసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఐ పవర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్నమాట. సో కొంచెం కొంతమందికి ఎక్కువ కళ్ళ కలతలు ఇట్లా ఉన్నప్పుడు కూడా కర్లీస్ వేసుకొని, కర్లీస్ పచ్చడి కానీ రసం కానీ తీసుకుంటే ఇంకా హెల్త్కి చాలా బాగుంటుంది, చాలా హెల్త్ఫుల్గా ఉపయోగపడుతూ ఉంటుంది. అది సమ్మర్లో ఇంకా బాగా మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఇలా ప్రతి కర్రీలోని కర్లీస్ వేసుకోవడానికి ట్రై చేయండి. అంటే కర్లీస్ అంటే అర్థం కాకపోవచ్చు, కరివేపాకు, ఈ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవడం మూలంగా మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేగిపోయింది, కొంచెం మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ గరం మసాలాతో పాటు అంటే మీరు ఎల్లో పసుపు గిట్లా యాడ్ చేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ చాయిస్, యువర్ చాయిస్, యువర్ కర్రీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీ ఫ్లేవర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా చికెన్ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేశాను, మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది.
కాబట్టి ప్యాకెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది కాబట్టి నేను ఇప్పుడు ప్యాకెట్ కట్ చేసి వేస్తున్నాను. ఓకే, మనకి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలా అనేది మనకు ఆ ఫ్లేవర్ కొంచెం ఆయిల్లో కుక్ అవుతుంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. చాలా స్మెల్కే ఫిదా అయిపోతుంటారు. కొంచెం మనం కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కారం ఎక్కువ తినే వాళ్ళంటే కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మామూలుగా తినే వాళ్ళైతే ఒక 1 స్పూన్ అర స్పూన్ అలా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఒక స్పూన్ అర ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అలా ఆయిల్లో మెంట్ అవ్వాలన్నమాట. అంటే ఆయిల్లో కొంచెం ఉడికిపోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉడికాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అంటే సాల్ట్ కూడా మనం ముందే వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ వేసాక వేయలేము కాబట్టి ఇప్పుడే ముందే వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మంచిగా ఉడికిపోవాలి. అంటే గ్రేవీ మొత్తం టేస్టీగా మారిపోవాలన్నమాట, చాలా టేస్టీగా. ఇప్పుడు మనం ఎగ్ అనేది వేసేసుకోవాలి. ఎగ్స్ అనేది మీ ఇష్టం, ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనేది. నేను మాత్రం ఇప్పుడు 10 ఎగ్స్ తీసుకున్నాను. ఒక 10 ఎగ్స్ ఎందుకంటే మనకు చాలా బాగా రావాలి అనే ఉద్దేశంతో వేసాను. 10 ఎగ్స్, 5 ఎగ్స్తో వేసుకోవచ్చు, 2 ఎగ్స్తో వేసుకోవచ్చు, అది మీ చాయిస్, యువర్ చాయిస్. బట్ నా దగ్గర 10 ఎగ్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను 10 ఎగ్స్తో మసాలా పిజ్జా స్టైల్ ఎగ్ పిజ్జా రెడీ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా లైట్గా కలిపేసుకుంటే సరిపోతుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట. బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కొద్దిగా లైట్గా అలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కాకపోతే ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇంకా లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఓన్లీ బాయిల్డ్ ఎగ్ తినండి. ఇలాంటి మసాలా ఎగ్స్ అయితే అవాయిడ్ చేయండి. చూడండి మనకి ఎల్లో కలర్, అంటే పసుపు వేయకుండా మనకు ఆ కలర్ వచ్చేసింది మసాలాతోని, చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు మనకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కానీ ఆనియన్ స్ప్రింగ్స్ కానీ ఉంటాయి కదా, లీస్, అవి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. మనకు కొత్తిమీర అవైలబుల్గా ఉంది కాబట్టి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగా అదురుతుంది. అలా పైన అలా చల్లుకుంటే కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లెమన్ మాత్రం యాడ్ చేయకండి. చాలామంది లెమన్ యాడ్ చేస్తూ ఉంటారు, అది హెల్త్కి చాలా డేంజరస్. ఎగ్ లెమన్ అస్సలు కలపకూడదండి. ఎగ్తోని బిర్యానీ ఫ్లేవర్ కదా, బిర్యానీకి ఖచ్చితంగా మనం లెమన్ యాడ్ చేసి తింటాం. తర్వాత మనం హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎందుకు రాకుండా ఉండాలంటే మనం వంట చేసేటప్పుడే కొన్ని జాగ్రత్తలు కొన్ని చిట్కాలు పాటిస్తే మనకు ఎంతో కేర్ఫుల్గా ఉంటుంది, హెల్త్ చాలా బాగుంటుంది. మనం అందరం చేసుకునేది మన హెల్త్ కోసమే కాబట్టి, టేస్ట్ కోసం హెల్త్ కోసమే కాబట్టి. సో నేను హెల్త్ కోసం అనేది లెమన్ అవాయిడ్ చేయండి, లెమన్ అస్సలు యూజ్ చేయకండి. లెమన్ ఎగ్ తిన్న రోజు అసలు లెమన్ వాడకండి. నేనైతే చెప్పే సజెషన్, నా సజెషన్ అయితే అదే. లేదా మార్నింగ్ లెమన్ తీసుకుంటే ఈవినింగ్ ఇట్లా ఎగ్ తినేది ఉంటే పర్వాలేదు. ఓకే, మినిమమ్ 6 అవర్స్ 4 అవర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు పిజ్జా రెడీ అయిపోయింది. వావ్, ఎంత లవ్లీగా ఉందంటే అంత లవ్లీగా ఉంది. సో నాకైతే నోరు ఊరేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఉడికింది, ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. మినిమమ్ 5 మినిట్స్ సిమ్లోనే బాయిల్ చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, మాడిపోతే ఫ్లేవర్ మారిపోతుంది. కాబట్టి ఫ్లేవర్ మారద్దు అంటే మనం సిమ్లో కుక్ చేసుకుంటే 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మనకి ఎగ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇక మనం ఏం చేయాలి నెక్స్ట్? వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదా 2 సైడ్ అంటే ఒక ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్ కుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకటే సైడ్ కుకింగ్ కూడా అంతగా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కొంతమంది అలా తినేస్తూ ఉంటారు, కొంతమంది అలా తినలేని పరిస్థితిలో ఉంటారు. సో మనకు 2 సైడ్ బాయిల్ అవ్వాలి. 2 సైడ్ బాయిల్ అయ్యాక మనం టర్న్ చేసుకున్నాం, చూడండి ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్ కాల్చుకోవాలి. కొంచెం కష్టంగా ఉంటుంది 2 సైడ్ కాల్చుకోవడం, ఎందుకంటే కొంచెం పెద్ద ప్యాన్ కదా. చిన్న ప్యాన్లో చేసుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. 10 ఎగ్స్ కాబట్టి నాకు కొంచెం కష్టమే అయింది, చాలా కష్టమైంది 2 సైడ్ కాల్వడం. ఓకే, 2 సైడ్ కాల్ చేసుకొని మనకి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరం తినొచ్చు. కూర్చొని ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. ఇంత మంచి ఎటువంటి పిండి పదార్థం యాడ్ చేయని పిజ్జా అన్నమాట. సో పిజ్జా స్టైల్లో ఎగ్ పిజ్జా ఎలా ఉంది, మీకు నచ్చిందా ఫ్రెండ్స్?
మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ షేర్ మీ ఓకే ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసుకోండి, ఇలా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందన్నది చెప్పండి. కంపల్సరీ 100% నచ్చుతుంది, నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా చేసుకొని తినడం. అంటే నేనే చేస్తాను కాబట్టి నాకు చాలా చాలా ఇష్టమైన ఎగ్ పిజ్జా అన్నమాట. బయట కొన్ని పిజ్జాల కంటే హెల్త్ డ్యామేజ్ చేసుకోవడం కంటే ఇలా చేసుకొని తింటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి బేకరీల పిజ్జాల కంటే మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి పిండి లేని పిజ్జా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 2 సైడ్ బాయిల్ అయిపోయింది, చూస్తున్నారు కదా. 2 సైడ్ టర్న్ చేసుకొని మంచిగా కాలాలి, ఉడకాలి. ఎగ్ మొత్తం బాయిల్ అయిపోవాలి. మనకు ఇలా కొంచెం చించి చూస్తే తెలిసిపోతుంది, లేదా స్పూన్తో చూస్తున్నా తెలిసిపోతుంది. మనకు ఉడికిపోయింది కాబట్టి ఇది తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను పీసెస్ వైజ్గా చేసేస్తున్నాను. పీసెస్ వైజ్గా చేసి 4 పీసెస్గా తీస్తున్నాను. ఇలా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమేగా వేడి వేడి పిండి లేని ఎగ్ పిజ్జా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హ్యావ్ ఇట్. ఎలా ఉందన్నది మీరు నాకు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. నేనైతే ఇది హ్యాపీగా షేర్ చేసుకోవడం నాకు ఎంత హ్యాపీగా అంటుందని అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్. వావ్, లెగ్ పీస్ లాగా కనిపిస్తున్నాయి కదా. చికెన్ బిర్యానీ అనగా ఎగ్ బిర్యానీ అనగా ఇలా పిజ్జా బిర్యానీ ఎప్పుడైనా విన్నారా? కొత్తగా ఉంది కదా, కొత్తగా నేను ట్రై చేశాను. నా ఈ కొత్త ప్రయోగం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ చెప్పండి. మళ్ళీ పైన కూడా కొంచెం కొత్తిమీర చల్లుకోండి, లుకింగ్ బాగుంటుంది. సర్వ్ చేసేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. సో అయిపోయింది, టోటల్ కంప్లీటెడ్. ఒక్కొక్క పీసు మనము ఒకవేళ బాయిల్ అవ్వకపోతే 2 సైడ్ మళ్ళీ బాయిల్ చేసుకోండి, ఏం పర్వాలేదు. కొంచెం టైం పడుతుంది బాయిల్ అయ్యా లేవా అనేది చూసుకోండి. ఇలా మళ్ళీ మళ్ళీ కూడా కాల్చుకోవచ్చు, అలా పీసెస్ వైజ్గా చేసుకొని విడివిడిగా. కానీ నాకు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, కాకపోతే 2 మినిట్స్ అలా ఉంచాను ప్యాన్ పైన. 2 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేశాను. కొంచెం కూల్ అంటే స్టవ్ కట్ చేసి కొంచెం స్టవ్ మీద ఉంచి కొంచెం చల్లారాక తీసాను అన్నమాట. ఇప్పుడు చూడండి, చల్లారాక మనం ప్లేట్లో పెట్టుకున్నాం. పెట్టుకున్నాక చూడండి ఎంత లవ్లీగా కనిపిస్తున్నాయో పిజ్జాలు. ఇలా తినేసిస్తారు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది, బాగుందా? అందరికి నచ్చిందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీరు నన్ను మోర్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.